మెదక్ జిల్లా శివంపేట మండలం టిక్యా దేవమ్మగూడ తాండా పరిధిలోని సౌమ్య తాండా శివారులో ఓ పరిశ్రమ నిర్మాణానికి ఏకంగా కట్టుకాలువను సైతం పూర్తి చేయడమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా ఇలాంటి అనుమతులు లేకుండా 4 జేసీబీ యంత్రాల సహాయంతో చెన్నాపూర్ అబ్బోనికుంటను కొల్లగొడుతూ సారవంతమైన మట్టిని పరిశ్రమ నిర్మాణానికి యథేచ్ఛగా గత వారం రోజులుగా త్రవ్వకాలు నిర్వహిస్తూ మట్టిని తరలిస్తున్నారు. దీంతో కుంటలో భారీ గుంతలు ఏర్పడి ప్రమాదానికి నిలయంగా మారుతున్నాయని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ మట్టి తవ్వకాలు నిర్వహించేందుకు స్థానిక అధికార పార్టీకి చెందిన నాయకులు పరిశ్రమ నిర్వాహకులతో ఒప్పందం కుదుర్చుకుని మట్టి త్రవ్వకాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. దేవమ్మగూడ తాండా నుంచి గూడూరు ఎర్ర చెరువుకు వర్షపు నీరు వెళ్లే కట్టుకాలువను పూర్తిగా పూడ్చివేయడంతో రైతులకు నష్టం జరిగే అవకాశం ఉంటుందని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుంటలో అక్రమ మట్టి త్రవ్వకాలను నిలిపివేసి కట్టుకాలువను పునరుద్ధరించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతులు కాట్రూత్ రవి, సూర్యం, రామ్జీ, చందర్, గుండు, వెంకటేష్లు.